ముందు మీకు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. విష్ యు ద సేమ్ హ్యాపీ న్యూ ఇయర్. థాంక్యూ సో మచ్. 2016 ఎలా ఉండింది రోహిత్ గారు? రకరకాలు కూడా ఉందండి. డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్‌ప్రెషన్స్ ఉన్నాయి. ఏది ఒక రెండు ఎక్స్‌ప్రెషన్స్ చూపించండి మాకు. ఎలా ఉండింది? ఆనందంగా ఆనందంగా ఇప్పుడు ఉన్నాను. మొత్తం కంప్లీట్ గా 2016 అంతా మీకు అలాగే ఉండిందా? ఎప్పుడైనా మధ్యలో ఇలా కూడా ఉండిందా? ఆ మధ్యలో బాధపడింది కూడా ఉందండి. బాధపడింది కూడా అంటే 6 సంవత్సరాలు 7 సినిమాలు చేశాను. 2016 లో 8 సినిమాలు చేశాను. బా, మీరు ఏమైనా గిన్నెస్ రికార్డ్ వైపు ట్రై చేస్తున్నారా? ఎక్కువ నంబర్ ఆఫ్ సినిమాలు చేసేసేయాలని. అలా కుదిరేస్తుందండి. అలా కుదిరింది అంటే అది మీ మంచితనం అంటారా? వచ్చిన వాళ్ళ సబ్జెక్ట్స్ అన్ని ఓకే చేయడం అంత మంచి వంటి కాదు. నాకు నచ్చినవి చేస్తాను. అవునా? సో ఈ సంవత్సరంలో మీకు ఎక్కువ సబ్జెక్టులు నచ్చాయి అంటే కొన్ని ఒక ఫిల్మ్ వాస్ లైక్ 2 ఇయర్స్ ఓల్డ్, అది తప్ప మిగతావన్నీ. ఓ, అన్ని రిలీజ్ అవ్వడం మాత్రం 2016లో రిలీజ్ అయ్యాయి? ఒక ఫిల్మ్ మాత్రం, మిగతావన్నీ ఈ ఇయర్ చేద్దాం అనుకున్నాను. ఓకే. సో మీరు ఒక స్టోరీ తీసుకునేటప్పుడు అందులో మీకే కంప్లీట్గా ఇంపార్టెన్స్ ఉండాలి ఇలాంటివి ఏమి ఆలోచించరు? స్టోరీకే ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తారు. నాకు బేసిక్గా థియేటర్ నుంచి బయటకు వచ్చి నువ్వు బాగా చేసావంటే సినిమా పోయిందని డౌట్ నాకు. సో నాకు అదొక భయం ఉందండి, ఎవరైనా వచ్చి మీరు భలే చేశారండి అంటే మాత్రం. ఈ సినిమా చూసి బయటకు వచ్చి ఏమన్నారు? సినిమా బాగుందన్నారు. సినిమా బాగుంటే మీరు బాగుంటారు, మీ క్యారెక్టర్ బాగుంటుంది, హోల్ టీమ్ బాగుంటుంది. దట్స్ రియలీ గ్రేట్ అండి. ఎందుకంటే చాలామంది నా క్యారెక్టర్ బాగుండాలి, ఎక్కువగా హీరోయిజం చూపించేలాగా ఉండాలి ఇలాంటివి ఆలోచిస్తారు. బట్ యూ థింక్ అబౌట్ ద స్టోరీ, అందుకని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టోరీస్ వస్తున్నాయి. తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. పాడు పాడు, నీకు ఇక్కడే అవకాశం. చూసారా, ఇంట్లో నేను ఎక్కువ అవకాశం ఇవ్వట్లేదు పాట, అందుకే ఇక్కడ పాడుతున్నాను.